మెదక్ జిల్లా చేగుంటలో కరోనా పాజిటివ్ కేసు వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఈ నెలలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో హార్ట్ కి స్టంట్ వేశారని, చెకప్ కోసం వెళ్లిన అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్ చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. అయితే స్థానిక ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా నుండి బయటపడాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే ఇందులో దురదృష్టం ఏంటంటే, ఒక పసి పిల్లవాడు, 4 సంవత్సరాల పిల్లవాడికి కిషోర్ అని కొడపాక గ్రామం నుంచి వచ్చింది కేసు. అదే రకంగా మరి వీళ్ళ తండ్రి పేరేమో రాజరత్నం, ఊరెక్కు రాజరత్నం అని కూడా కొడపాక గ్రామం ఎస్సీ కాలనీ చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ పిల్లవాడికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కరెక్ట్గా అర్థం కావడం లేదు. ఎందుకంటే పసి పిల్లవాడు ఎటు పోయే అవకాశం లేనటువంటి వాడు, ఎక్కడ మైగ్రెంట్ కానీ లేకపోతే ఏమీ హిస్టరీ లేదు. ఇప్పుడు అయినా కూడా పాజిటివ్ రావడం జరిగింది. మరి అదేవిధంగా కోట కిష్టయ్య అని చేగుంట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, అతనేమో మెడికోవర్ అని ఒక హాస్పిటల్లో స్టెంట్ వేయించుకోవడం జరిగింది. గుడ్డగా పొచ్చి స్టెంట్ వేయించుకోవడం జరిగింది. మరి ఆయనకు హాస్పిటల్లో అటాక్ అయిందా మరి ఎట్లయిందా అనేది తెలియట్లేదు. కానీ అతను కూడా నిన్న మళ్ళీ ఒకసారి హాస్పిటల్లో పోయి చూపించుకున్నామని చెప్పేసి అని చెప్తే, అతనికి మరి డౌట్ వచ్చి సింప్టమ్స్ ఉన్నాయని చెప్పేసి డౌట్ వచ్చి మళ్ళీ ఆయనకు కూడా COVID-19 పరీక్షలు చేస్తే అందులో అతనికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. మరి ఈ 2 కేసెస్ని మనం మానిటర్ చేసి ఆ గ్రామాలు 2 కూడా కంప్లీట్గా సర్వేలెన్స్ చేస్తున్నాం.